నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. నన్నేలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు. శ్రీశైల దేవస్థానంలో సొంత నిధులతో నిర్మిస్తున్న వీవీఐపీ కాటేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. उत्सव पल्ल की प्रत्येक पूजल तेलुगुदारुलु भक्तुलु ब्रह्मोत्सवाल्लो अदनंगा लड्डू केंद्रालनु एर्पाटु चेयालनि अधिकारुलनु आदेशिंचिन श्रीशैल क्षेत्र ईवो लवण्ण. నన్నేల జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు. ప్రభుత్వ భవన నిర్మాణ పురోగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. నందేల మున్సిపల్ టౌన్ హాల్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల పురోగతి, స్పందన గ్రీవెన్స్, మీ సేవ సర్వీసెస్, ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు నందేల డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిల్లాని సామున్, రామసుందర్ రెడ్డి, నరపురెడ్డి మౌర్య, శ్రీనివాసులు, నందేల సబ్ కలెక్టర్ చాహద్ బాజ్పేయి, జిల్లా అధికారులు, నియోజకవర్గ స్పెషల్ అధికారులు, మండల స్పెషల్ అధికారులు, నందల డివిజన్ లోని మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ పంచాయతీరాజ్ శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థాన పరిధిలో సొంత నిధులతో నిర్మిస్తున్న వీవీఐపీ కాటేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేశారు. బుధవారం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారులను ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీశైల దేవస్థానంలో సొంత నిధులతో నిర్మిస్తున్న వీవీఐపీ కాటేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేశారు. శ్రీశైల మండలం సున్నిపేటలో 2 కోట్ల రూపాయలతో నూతన ఏపీఎస్పీ డిసిఎల్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది 10th ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కరోనా కొత్త నిబంధనల ప్రకారం పాఠశాలలు నడిపిస్తున్నామని వెల్లడించారు. ప్రతి మండలానికి 2 లేదా 3 జూనియర్ కళాశాలలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే తరంలో పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా పేద పిల్లల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా ఫౌండేషన్ పద్ధతిని ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఒక స్కూల్ కూడా మూతపడదని, ఏ ఒక్క టీచర్ ఉద్యోగం పోదని హామీ ఇచ్చారు. అహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవాల్లో భాగంగా ఆళ్లగడ్డ ఎండిఓ కార్యాలయం మరియు పి చింతకుంటలో బుధవారం స్వామివారు తెలుపుదారుల నుంచి పూజలు అందుకున్నారు. పార్వేట ఉత్సవాల్లో భాగంగా అహోబిళ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఆళ్లగడ్డ ఎండిఓ కార్యాలయం విచ్చేసిన సందర్భంగా స్వామివారిని తెలుపుదారులు దర్శించుకొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గ్రామంలో కేటాయించిన తెలుపులపై కొలువుదీరిన ఉత్సవ పల్లకికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి పల్లకీలో శ్రీ ప్రహ్లాద వరదస్వామి, జ్వాల నరసింహస్వామికి పూజలు నిర్వహించారు. అహోబిళ క్షేత్రం నుండి సంక్రాంతి పర్వదినాన పార్వేట ఉత్సవానికి బయలుదేరిన అహోబిళేశ్వర్లు 43 రోజుల పాటు 32 గ్రామాలలో పర్యటించి గ్రామాల్లో కేటాయించిన తెలుపులపై ఆసీనులై మార్చి మాసంలో జరిగే తమ కళ్యాణోత్సవాలకు భక్తులు స్వయంగా ఆహ్వానించేందుకు స్వామివారే పార్వేటకు బయలుదేరారు.
महाशिवरात्रि ब्रह्मोत्सव 10-15 वरकू अदन लड्डू केन्द्र चेयरनी श्रीशैल क्षेत्र ईवो लवण अधिकारुलनु आदेशिंचारु। प्रसाद तयारी शुचि शुभ्रत नाण्यता पाटिंचालनी सूचिंचारु। लड्डू कौंटर्लु क्यू कंपार्ट्मेंट्लनु आयन परिशीलिंचारु। భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు। క్యూ కంపార్ట్మెంట్లలో మంచినీటి కుళాయిలు వాష్ బేసిన్లు భక్తులు వినియోగించుకునేలా సిద్ధం చేయాలన్నారు। 16 కంపార్ట్మెంట్ల ద్వారా ఉచిత దర్శనానికి కల్పించనున్నామన్నారు। 8 కంపార్ట్మెంట్ల ద్వారా 200 రూపాయల శీఘ్ర దర్శనం భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు। నంద్యాల జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల భవనాల ఏర్పాటుకు అనువైన భవనాల కోసం బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కార్యాలయ భవనాలను పరిశీలించారు। బుధవారం నందేల సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు। అందులో భాగంగా నందేల సబ్ కలెక్టర్ కార్యాలయం, సబ్ కలెక్టర్ పాత బంగ్లా, ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి ఘనీకృత వీర్య కేంద్రం, రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్, నీటిపారుదల శాఖ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, విక్టోరియా రీడింగ్ రూమ్, నందేల మున్సిపాలిటీ కార్యాలయం భవనాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు। ఆయా భవనాల పరిసర ప్రాంతాలు, ఎన్ని ఎకరాలు, ఎన్ని భవనాలు ఉన్నాయి వంటి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు। రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో బెంగాల్ గ్రామ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించి వెరైటీ రీసెర్చ్ గురించి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఎంసీ వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు। జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నందేల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్పై, నందేల మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, నందేల తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి। నన్నేలలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు। శ్రీశైల దేవస్థానంలో సొంత నిధులతో నిర్మిస్తున్న వీవీఐపీ కాటేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి। పదవ తరగతి పరీక్షలను ఖచ్చితంగా నిర్వహిస్తామని స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్। ఆలగడ్డల పార్వేట ఉత్సవ పల్లకి ప్రత్యేక పూజలు చేసిన తెలుపుదారులు భక్తులు। బ్రహ్మోత్సవాల్లో అదనంగా లడ్డూ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించిన శ్రీశైల క్షేత్ర ఈవో లవణ్ణ। నంద్యాల జిల్లా ఏర్పాటులో భాగంగా కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ। ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది। వాయిస్ ఈజ్ యువర్స్।